incredible way. So I'm very excited for people to see him in the film. Adokati meer adigina anukandi creative inputs ga this is completely 200% Ranjit's baby andi ante paapam Lokesh emi cheppaledu and Lokesh is also a person like that. ఇప్పుడు క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు రంజిత్ ఇస్ టుమారో ప్రెజెంటింగ్ ఎ ఫిల్మ్ ఆయనకు తప్పకుండా డైరెక్టర్ దగ్గరికి ఒక్క మాట కూడా క్రియేటివ్ ఇన్పుట్ ఇవ్వడం అడిగితే ఓకే అంటారేమో. సెకండ్, ఈ సినిమా స్టార్ట్ అయ్యి సమ్వేర్ మిడ్ వే ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెన్ లోకేష్ కేమ్ ఆన్ బోర్డ్. అది కూడా ఎందుకు అంటే మేము ఒక చాలా అంబిషియస్ ఫిల్మ్గా మొదలుపెట్టాం. అది చేయగా చేయగా మేము అనుకున్న దానికన్నా బాగా వస్తుంది, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది. బిజినెస్ బాగా జరుగుతుంది ఎందుకంటున్నానంటే ఏదో గొప్పగా చెప్పట్లా, బట్ ఎప్పుడైతే మనకి ఇన్పుట్ వచ్చి జనాలు బయట మార్కెట్ కూడా ఈ సినిమా నమ్ముతుంది అనే నమ్మకం అది ఇచ్చినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లిటిల్ విత్ ద ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ దాన్ని తీసే ప్రిమైసెస్ కానీ కొంచెం చేయగలం. అండ్ మేము దాన్ని చాలా కాన్షియస్గా పెట్టుకుని ఎఫర్ట్ పెట్టి సినిమా చేసాం. సో ఇలా చేసేటప్పుడు ఈ సినిమాని ఎక్కువ చోట్లకి తీసుకెళ్ళాలి, ఎక్కువ మందికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక స్ట్రాంగ్ నేమ్ కూడా తమిళ్కు ఉంటే బాగుందనిపించింది. ఎందుకంటే ఇది ప్రైమర్లీ తెలుగు ఫిల్మ్ అండి కదా. అండ్ ప్రతిసారి మనకి ఎఫర్ట్ ఏమవుతుందంటే తమిళ్ నుంచి తెలుగు సినిమాలు వచ్చినప్పుడు చాలా కంఫర్టబుల్గా మనం రిసీవ్ చేసుకుంటున్నాం, బట్ తెలుగు నుంచి డబ్ చేసి తమిళకి సినిమా తీసుకెళ్ళినప్పుడు అది డబ్బింగ్ ఫిల్మ్గానే నిలిచిపోతుంది. దాన్ని ఒక స్ట్రైట్ ఫిల్మ్లో వాళ్ళు ఒప్పుకోవట్లే రిసీవ్ చేయట్లేదు. ఎక్కడో ఈ సినిమా కుదిరిన అదృష్టం ఏంటంటే నాకు కొన్ని సినిమాలు తమిళ్లో వర్కౌట్ అవ్వడం, రంజిత్ అనేవారు తమిళ్లో ఇంతకు ముందు హిట్లు ఇవ్వడం, సేదు అని ఉండడం, అండ్ ఇంకొక్క సంబడీ హూస్ వెరీ జెన్యున్. అంటే ఇప్పుడు లోకేష్ అనేవాడు అంత ఈజీగా ఏ సినిమాకి ప్రజెంట్ చేయడానికి ఒప్పుకోడు, తను నిజంగా కంటెంట్ని ఫిల్మ్ మేకర్ని నమ్మితేనే వస్తాడు. సో అలాంటి వాడి సినిమా నమ్ముతున్నాడు అనే ఒక్క మాట ఆడియన్స్కి తెలియాలి, దట్ విల్ గివ్ అస్ ద బూస్ట్. ఇప్పుడు నాకు ఒకవేళ లైక్ అగైన్ ఐ సెడ్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు చాలా జెన్యున్ వాళ్ళు వచ్చి ఒక సినిమా బాగుంది ఈ సినిమా నేను నమ్ముతున్నాను అని బ్రాండ్ చేయడం ఒక సినిమాకి ఎప్పుడు అడ్వాంటేజ్ అండి. లైక్ సుకుమార్ గారు వచ్చి ఉప్పెనకి ప్రజెంట్ చేసినప్పుడు ఆ సినిమాకి ఒక పెద్ద బూస్టింగ్ అది జరిగింది. నాకు ఇక్కడ అది కుదరల, ఐ హ్యాడ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ ఏషియన్ ఫిల్మ్స్ రామ్మోహన్ గారు అండ్ భరత్ చౌదరి గారు, వాళ్ళ భుజం మీద తీసుకెళ్ళి అండ్ కొద్ది గొప్ప నేను అందరికీ తెలుసు అండ్ సేదు అని వచ్చారు. బట్ తమిళకి వెళ్ళేసరికి లేదు ఈసారి ఆ కోడ్ ఏదో క్రాక్ చేయాలి, ఎందుకు తెలుగు వాళ్ళం తెలుగు ప్రొడక్షన్ తమిళ సినిమాని స్ట్రీట్ ఫిల్మ్లో ప్రజెంట్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు ఆ కోడ్ క్రాక్ చేయడం కోసం వీ అప్రోచ్ లోకేష్. అండ్ తను కూడా లేదు నేను చూడాలన్నాడు, ఓ 20 మినిట్స్ ఫుటేజ్ చూసి లేసి కూర్చొని షేక్ అండ్ ఇచ్చి చేయండి అన్నాడు. అండ్ he's really loved the film and he's ivval varuku tega mostunadu cinema ni. Like monna kuda we had an event for the Tamil promotions at Coimbatore, 15000 mandi vacharu. So tanu chaala bhujam ee cinema ni nammi Ranjith ane filmmaker ni nammi bhujala meeda mostunadu and I am very happy that is happening. Divyan Shankar ante